వేదికను అలంకరించిన పెద్దలు మా ఆలపాటి రాజా గారికి, మనోహర్ గారికి, నన్నపనేని రాజకుమారి గారికి, సన్మాన గ్రహీతలు దక్షిణామూర్తి గారికి, లంకా సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నన్నపనేని వారి ఫ్యామిలీకి, వేదికను ఉన్నటువంటి తెనాలి పట్టణ పుర ప్రముఖులకు, గుంటూరు వాసి గాధ వెంకటేశ్వరరావు గారికి, అందరికీ పాత్రికేయులకి ధన్యవాదాలు. ప్రజాభిమానానికి పెన్నిది బహుముఖ ప్రజ్ఞాశాలి విద్యావేత్త, రాజకీయవేత్త, క్రీడాభిమాని, కళాభిమాని అయినటువంటి నన్నపనేని వెంకట్రావు గారిది ఈ విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలా చేసుకోవటం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నాకన్నా వారి గురించి మీ అందరికీ బాగా ఎక్కువ తెలుసు. ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే చాలామంది పెద్ద పెద్ద విద్యాసంస్థలు పెడుతున్నారు, ఆ రోజుల్లో ఒక పెద్ద విద్యాసంస్థను పెట్టడం కానీ, అదేవిధంగా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మంచిది పెట్టడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక రిక్రియేషనల్ క్లబ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సామాజిక స్పృహతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కానీ, ఇలా నేను ఇంకోటి విన్నాను, తెనాలి మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కూడా వారి పాత్ర ఉంది అని. ఇవన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తులని ఈ విధంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవటం మంచిది. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి పనులు చేస్తే మనం వెళ్ళిపోయాక మన గురించి ఎలా ఆలోచిస్తారనేది తెలుస్తుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. రెండోది, ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమానికి ఇప్పుడు సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళు దక్షిణామూర్తి గారు, తెనాలంటే తెనాలి డాక్టర్ అంటే దక్షిణామూర్తి గారి పేరే. ఎక్కడైనా సరే, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా స్టేట్లో, తక్కువ ఖర్చుతో తక్కువ టెస్టులు రాసి, అదేవిధంగా తక్కువ మందులు రాసి, పేదవాడి గురించి ఆలోచించి, సమాజ స్పృహతో, ధార్మిక భావంతో, అంటే అలు పెరగకుండా ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసుకున్నటువంటి వారికి ఇలాంటివి ఎన్నో అవార్డులు రావాలి అని కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ, మీ గురించి కూడా మేము ఎప్పుడు ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం, ఎందుకంటే డాక్టర్ అంటే ఇలా ఉండాలని అందరూ మా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. రెండోది, లంకా సూర్యనారాయణ గారు, మరి ఆ రోజుల్లో 140,000 పుస్తకాలు సేకరించడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ జోక్. అంటే అసలు కంటిన్యూస్గా పొద్దున్నీ సాయంత్రం దాకా నేను ఆలోచిస్తూ ఉంటే ఎన్ని చేస్తే ఇన్ని యాడవుతాయి ఒక గ్రంథాలయంలో. అంటే రాజాగారు చెప్పినట్టు ఈ రోజు అంటే ఇంటర్నెట్ అన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో మరి నాలెడ్జ్ కావాలంటే కేవలం లైబ్రరీస్ కావాలి. అంటే సెల్ఫ్లెస్గా సమాజానికి, నేను మొన్న ఒకళ్ళతో ఎవరితో మాట్లాడుతూ చెప్తా ఉన్నా, కత్తి కన్నా కూడా మాట కానీ చదువు కానీ చాలా పదునైనవి, అలాంటివి సమాజానికి నేర్పించటంలో కానీ అందించటంలో కానీ తోడ్పడినటువంటి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇక్కడ చూస్తూ ఉంటే, ఇప్పుడు కూర్చొని ఉంటే ఆయన నా చెవిలో ఒక మాట చెప్తా ఉన్నారు, దాంట్లో కూడా మీ పెమ్మసాని అని చెప్పి పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక 5-6 పుస్తకాలు తీసుకొచ్చి నాకు లిస్ట్ ఇచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ మీలాంటి వారికి ఇలా చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.